தியானம் துக்க நிவாரண மார்க்கம். துக்க நிவாரண மார்க்கம். அசலு துக்கம் எதுக்கு வந்துச்சு? துக்கம் ராவடానికి காரணாలు. మానవుడికి ఎలాంటి దుఃఖాలు వస్తుంటాయి? వాటి నివారణ ఏమి అనేది ఇవాళ మనం తెలుసుకోవాలనుకుంటాం. మరి దుఃఖం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అని అంటే, నెంబర్ వన్, అజ్ఞానము చేత. ఎందుకు వస్తుంది? అజ్ఞానము చేత. నంబర్ టూ, అంటుకోవడం వల్ల. అంటుకోవడం అంటే అతుక్కొని పోవడం. అతిగా ఉండడం వల్ల. సో వీటన్నిటి వల్ల మనకు దుఃఖం ఏర్పడుతుంది. మరి ఎలాంటి దుఃఖాలు వస్తుంటాయనంటే, శారీరక పరమైన దుఃఖము, మానసిక పరమైనటువంటి దుఃఖం. ఇవి రెండు రకాల దుఃఖాలు మనకు. ఇంకొక దుఃఖం ఒకటి ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి దుఃఖం. సో ఈ దుఃఖాలు మనల్ని వెంటాడు. యాక్చువల్గా ప్రధానంగా దుఃఖం అజ్ఞానం వల్ల దుఃఖం. దుఃఖం అంటే దుఃఖం అంటే ఏంటి? ఏడవడం, వెరీ గుడ్. ఇంకా బాధపడడం, ఇంకా. సో దుఃఖం అంటే బాధ, బాధపడడాన్ని దుఃఖం. సో ఈ బాధని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తపరుస్తారు. ఒకరు ఏం చేస్తారు? కూర్చొని ఏడ్చుకుంటారు. ఇంకొకరు ఏం చేస్తారు? ఇంకొకరి మీద అరుస్తారు. ఇంకొకరు ఏం చేస్తారు? వీలైతే నాలుగు దెబ్బలు వేస్తారు. అర్థమైనా? అంటే ఏదో ఒక రకంగా ఆ దుఃఖాన్ని వాళ్ళు నివారించుకునేదానికి ప్రయత్నిస్తారు. సో ప్రధాన కారణం ఏంటంటే, దుఃఖానికి ప్రధానమైన కారణము అజ్ఞానము. ఏంటి అజ్ఞానం? అజ్ఞానము చేత మనిషిని దుఃఖము ఆవరిస్తుంది ఎప్పుడు. అంటే ఎప్పుడైతే మనము చీకట్లో ఉంటామో, చీకట్లో ఉంటామో, చీకట్లో మనకు ఏమి కనిపించవు కదా. జీవితం ఎలా ఉంటుంది చీకట్లో? బాధగా ఉంటుంది, భయంగా ఉంటుంది, ఏదోలాగా ఉంటుంది, అంతే కదా. చీకటి అనేటువంటి అజ్ఞానంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, అప్పుడు మనల్ని దుఃఖాలు వెంటాడుతూనే ఉంటాయి. ఏంటి ఈ అజ్ఞానము అంటే, ఏంటి అజ్ఞానం? ఏది సత్యమో తెలియకపోవడమే అజ్ఞానం. ఏది నిత్యమో తెలియకపోవడమే అజ్ఞానం. అంటే ఇంకేం లేదు. ఏది సత్యము, ఏది నిత్యం, అదేనా? అంటే చీకటి అసత్యం, వెలుగు సత్యం. ఆత్మ నిత్యం, శరీరము అనిత్యం. సరే, అంటే ఈ సత్యానికి
అసత్యానికి తేడా తెలియకపోవడం వల్ల, అశాశ్వతానికి శాశ్వతమైనటువంటి వస్తువులకి తేడా తెలియకపోవడం వల్ల, అదే ఈ దుఃఖాలు అనేటివి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చూడండి, శారీరక పరమైనటువంటి దుఃఖం ఎందుకు వస్తుందంటే, శారీరక పరమైనటువంటి అజ్ఞానం వల్ల శారీరక పరమైనటువంటి దుఃఖం. వాడు ఎలా ఉంటాడు, వాడు శరీరం అంతా అతుక్కొని పోయి ఉంటాడు వాడు. ఓ, నా శరీరమే కరెక్ట్, ఇదే శాశ్వతము అని అనుకుంటాడు. సో ఎప్పుడైతే వాడు శరీరానికి అతుక్కొని పోతాడో, నేను శరీరాన్ని అని అనుకుంటూ ఉంటాడో, అంతకంటే లేదు వాడికి, ఎందుకంటే స్థితి వాడికి లేదు. నేను ఎంతసేపు అయినా నేను శరీరాన్ని, వాడు శరీరం కష్టం చేస్తుంటాడు, శరీరానికి అన్ని ఇస్తుంటాడు, చూసారా? సో వాడిని శారీరక పరమైనటువంటి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అంటే అనారోగ్యం వస్తుంది, అనారోగ్యము వస్తుంది. ఏది వచ్చినా సరే వాడికి, అంటే వాడి చివరి అనుభవించేటువంటి వస్తువు ఏదైతే ఉందంటే ఆ దుఃఖాన్ని, అది శరీరం. అంటే వాడు దేనినైనా ఆపాదించుకొనేయండి. ఇప్పుడు సపోజ్ ఒక భార్య భర్త గొడవ పడ్డారు అనుకోండి. భార్య భర్త ఏదైనా చిన్న గొడవ పడ్డాడు, వీడు ఏదో ఒక దెబ్బ కొట్టేస్తాడు భార్యని. అది వీడికి శరీరం మీద చూపిస్తుంది ఇమ్మీడియట్గా, మరుసటి రోజు జ్వరం రావడం. అర్థమవుతుందా? అంటే వాడు ఏమి చేసినా సరే ఆ సమస్తము వాడిని దేని మీద చూపిస్తుంది, శరీరం మీదనే చూపిస్తుంది వాడికి. ఎందుకని, వాడు శరీరమే నేను అనుకుంటున్నాడు కాబట్టి. అంతకంటే స్థితి పైకి వాడు పోవడం లేదు కాబట్టి వాడికి శారీరక దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు నాలుగు రోజులకు ఒకసారి ఏదో ఒక అనారోగ్యం ఒకటికి వచ్చేస్తూ ఉంటుంది అంతే. అంటే వాడు శరీర స్థాయి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళాలా వాడు, ఇంకొకటి ఏం తెలియదు వాడికి. మనసు ఉందని, బుద్ధి ఉందని, ఆత్మ ఉందని ఏమి తెలియదు. ఆ శరీర స్థాయిలోనే ఉన్నాడు. సో అలాంటి వాడిని ఈ శారీరక పరమైనటువంటి దుఃఖము ఎప్పుడు ఎంటాడుతూనే ఉంటుంది. సో ఇది శారీరక పరమైనటువంటి అజ్ఞానము. వాడికి ఎప్పుడైతే నేను ఈ శరీరం మాత్రమే కాదు, శరీరం మాత్రమే నేను ఇంకా ఏదో అయ్యున్నాను అని వాడు తెలుసుకున్నప్పుడు, వాడు చేసే మొట్టమొదటి పని ఆ శరీరాన్ని వదిలిపెడతాడు, శరీర స్థితిని వదిలిపెడతాడు. శరీరాన్ని వదిలిపెడతాడంటే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, ఆ శరీర స్థితిని దాటేస్తాడు వాడు. దాటిన తర్వాత ఏమొస్తుంది, మనస్సు స్థితికి వస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరంతో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆ అంటిపెట్టుకోవడం ఎప్పుడైతే వాడు దాన్ని అట్లా వదిలేస్తాడో, వాడికి సగం శారీరపరమైన రోగాలన్నీ పోతాయి. శరీరాన్ని ఎవరైతే అంటిపెట్టుకోడో వాడు శారీరకపరమైనటువంటి రోగాలకి గురికాడు. అవి వాడి నుంచి దూరం అయిపోతాయి, ఖచ్చితంగా దూరం అయిపోతాయి. మరి ఆ జ్ఞానం వాడికి రావాలి. నేను శరీరాన్ని కాదు అనేటువంటి జ్ఞానము వాడికి ఎప్పుడు వస్తుందంటే, ధ్యానము చేత వస్తుంది. ధ్యానం చేసి 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 వాడు, ఓహో నేను శరీరం మాత్రమే కాదు, నేను ఇంకేదో అయ్యున్నాను అనేని వాడు ఆ శరీరాన్ని దాటేస్తాడు. శారీరకపరమైన దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయి వాడు. అప్పుడు మనసు స్థితికి వచ్చినప్పుడు వాడిని మానసికమైన దుఃఖాలు వెంటాడుతాయి. అంటే వాడు మనసులో ఇరుక్కొని ఉంటాడు, నా మనసు చెప్పినట్టు నేను వింటానప్పా. అదేనా? తర్వాత ఆ మనసు ఎప్పుడు ఏం చేస్తుందంటే,
మనసు చేసే పని బంధాలు బాంధవ్యాల్లో ఇరికిస్తూ ఉంటుంది, ఇరికిస్తూ. అందరూ నా వాళ్ళు అనుకుంటుంటాడు, నా భార్య, నా మనసులో నా భార్య, నా మనసులో నా బిడ్డలు, అదేనే వీళ్ళకి మాత్రమే చోటు, ఇంకొకరికి చోటు లేదు, నా తల్లిదండ్రులు. అంటే ఈ ఈ మనస్సు అనేటువంటి మాయలో వాడు ఇరుక్కొని వీళ్ళందరి యొక్క మాయల్లో ఇరుక్కునేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, భార్య బాగుంటే బాగుంటాడు, ఏదన్నా అనిందంటే బాగుంటాడు, బిడ్డలు తను మనసుకు తగ్గట్టు నడుచుకుంటా ఉంటే బాగుంటాడు, వాళ్ళు ఏదన్నా దారి తప్పితే బాధపడు. చూసారా, ఇది మనసుకు పట్టినటువంటి దుఃఖం. వీడి ఈ స్థితిలో ఉండేవాడు ఏం చేస్తుంటాడు తెలుసా, వీడికి శారీరకంగా జబ్బులు రా, వీడికి మానసికమైన జబ్బులు వస్తుంటాయి, మానసికమైన జబ్బులతో బాధపడుతుంటాడు. ఎంతసేపు ముభావంగా ఉండడం, ముఖం మీద చిరునవ్వు లేకపోవడము, అదేనా అందరితో ప్రేమగా మాట్లాడలేకపోవడము, ఎప్పుడు బాధగా ఉండడము. సో ఇట్లాంటి లక్షణాలు వీడు కలిగి ఉంటాడు. మానసికమైనటువంటి దుఃఖంలో పడి ఉన్నటువంటి వాడు. చూసారా, వీడికి ఆ మనసు స్థితిని దాటిన తరువాత మాత్రమే ఈ బంధరాహిత్యం అనేది వీడికి వస్తుంది. ఇది తెలియాలి అంటే వాడికి సత్యం తెలియాలి. ఏం సత్యము, ఏం సత్యము, ఓ నా భార్య, నా భార్య, నా భార్యే, కానీ నా భార్య కాదు అనే సత్యం తెలియాలి. నా బిడ్డలు నా బిడ్డలే, కానీ నా బిడ్డలు నా ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే అనే సత్యం వాడికి తెలియాలి. నా మనస్సు తరువాత ఇంకొకటి ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలి అనే తపన వాడికి రావాలి. నేను మనస్సు మాత్రమే కాదు, ఇంకేదో అయ్యున్నాను అని ఎప్పుడైతే వాళ్ళు ఆ చింతన చేస్తూ పోతాడో, అర్థమైందే, మనోచింతన వదిలి ఇంకొక చింతన వైపు వాడు దారి మళ్ళాలి, మళ్ళాలి. మళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, వాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు తెలిసొస్తాడు, నేను మనసు మాత్రమే కాదు ఇంకా ఏదో అయ్యున్నా, ఇంకో ఏదో అయ్యున్నా అని తెలుసుకుంటాను, నేను ఆత్మ పదార్థాన్ని అనే విషయం వాడికి అప్పుడు తెలుసు. తెలిసినప్పుడు ఏమైపోతాయి, ఈ మానసికమైనటువంటి మనోవ్యధలన్నీ కూడా తొలగిపోతాయి. దేనికి బాధపడడు, భార్య తిట్టినా భర్త కొట్టినా బాధలేదు, పిల్లలు ఏడిపించినా తల్లిదండ్రులు అరిచినా. సో ఎప్పుడైతే ఈ బంధాలు బాంధవ్యాల నుంచి వాడు విడిపోతాడో, విడిపోవాలి, వదిలించుకోవాలి. మనం ఎలా వదిలించుకోవాలి, ఎలా వదిలించుకోవాలి, బలవంతంగా అయినా వదిలించుకోవాలి, తప్పదు. ఎందుకని బలవంతం అనే మాట మనం వాడుతున్నాం ఇక్కడ అంటే, బలవంతమైన మాట వాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే ఒక ఒక ఫెవికాల్ వేసి రెండు కట్టెల్ని రెండు చెక్కల్ని బంధిస్తే అవి రెండు విడదీయాలంటే ఎంత బలమైతే అవసరమో అంత బలంగా మనము మన మనస్సు ఈ బంధవ్యాలు బాంధాలకి అతుక్కొని పోయింది, అతుక్కొని పోయింది. సో దాన్ని బలవంతంగానైనా సరే ఖచ్చితంగా వాటిని మనం దూరం చేసుకోకపోతే ఆత్మ ఒకటి ఉంది అనే విషయం మనకు తెలియరా, తెలవదు, తెలుస్తుందా? ఎందుకని, ఎందుకని, ధ్యానంలో కూర్చుంటే భార్య గుర్తొస్తుంది,
ధ్యానంలో కూర్చుంటే పిల్లలు గుర్తొస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటే ఇంకేదో గుర్తొస్తుంటారు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఆ బంధాలు ఆ బాంధవ్యాలు ఇవన్నీ మనం ఎప్పుడైతే పక్కనకి వెళ్ళిపోతాయో అప్పుడు మన ఆత్మస్థితి మనకు తెలియవస్తుంది. ఆత్మస్థితి మనకు తెలిసి ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుంటామో ఇక నప్పుడు ఈ మనసుకు పట్టిన చేడపేడలన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. వాడు పట్టిన మానసిక వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి. మానసిక జబ్బులు అంటాము. ఏం జబ్బులు అవి? మానసిక జబ్బులు, మానసిక రోగాలు. సో ఇవన్నీ కూడా నయమైపోతాయి. ఇవి నయమవ్వాలి అనంటే ఏం చేయాలి? ధ్యానము చేయాలి. వాడు మనోస్థితిని దాటాలి అనంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడు వాడికి ధ్యాన సాధన పెంచే కొద్దీ వాడు ఈ మనోస్థితిని కూడా దాటగలుగుతాడు. ఇవి మనసుకి సంబంధమైనటువంటి దుఃఖము. మరి ఇంకొక దుఃఖం చెప్పుకున్నాం. ఏం దుఃఖము? ఆర్థిక పరమైనటువంటి దుఃఖము. ఆర్థిక పరమైన దుఃఖాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క రకమైన దుఃఖం చెప్తాడు. ఒక్కొక్క దుఃఖం చెప్తాడు. ఆర్థిక పరమైనటువంటి దుఃఖం. కొంతమందికి డబ్బు ఉండి దుఃఖము, కొంతమందికి డబ్బు లేక దుఃఖం. అంతే కదా? కొంతమందికి ఏమి చేయాలో తెలియక దుఃఖము, కొంతమంది అసలు ఏమి చేయకుండా ఉండడం దుఃఖం. సో ఈ ఆర్థిక పరమైనటువంటి దుఃఖము ఎప్పుడు వస్తుంది అని అదే మనకు డబ్బు దండిగా ఉంది డబ్బు, కోట్లు కోట్లు ఆస్తి, వాటిని ఎట్ట దాచిపెట్టుకోవాలి? చూసారా, వాడికి నిద్ర పడ్డది. ఎలా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనము బయటపడాలి, ఈ డబ్బునంతా మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి దుఃఖంలో వాడుతాడు. ఉండి లేనట్లే వాడి పరిస్థితి. ఇంకొకటి పాపం ఏం చేస్తుంటాడు? డబ్బు లేక దుఃఖపడు. ఎట్లా బిడ్డలు ఫీజు ఎలా కట్టాలి? అర్థమైందా? ఈ నెల సామాన్లు సరుకులకి ఎట్లా చేయాలి డబ్బులు? ఈ ఆలోచిస్తూ కూర్చుంటాడు. మరి ఆర్థిక పరమైనటువంటి దుఃఖము ఎవరికి ఉండదు అని అంటే, డబ్బు ఎంత అవసరమో అంత ఉన్నవాడికి ఆర్థిక పరమైన దుఃఖం ఉండదు. డబ్బు పట్ల అవగాహన కలిగిన వాడికి ఆర్థిక పరమైన దుఃఖం ఉండదు. ఈ అవగాహన మనకు రావాలి అనంటే ఆ జ్ఞానం మనకు రావాలి. జ్ఞానం మనకు అప్పుడేమొస్తుంది తెలుసా? అప్పుడేమొస్తుందంటే నీకు డబ్బు ఎంత కావాలో అంత మాత్రమే నీ చేతికి వస్తుంది. నీకు డబ్బులు ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే నీ చేతికి వస్తుంది. దేనికి కావాలో దానికి అంతా డబ్బులు వస్తాం. వీడు దుఃఖపడడు, లేదే అని దుఃఖపడడు. అర్థమైందా? ఎక్కువ ఉందే అని కూడా బాధపడడు. ఎందుకంటే ఈ రెండు ఉండవు వాడికి, ఈ రెండు ఉండవు. అవసరం వచ్చింది, డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు, అయిపోయింది. అంతే కదా, అవసరానికి మించుంటే కదా దుఃఖము. అసలు అవసరానికి లేకపోతే కూడా దుఃఖమే. సో కాబట్టి ఈ యొక్క మధ్య మార్గాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు ఆర్థిక పరమైనటువంటి దుఃఖము ఉండదు. ఎందుకని? ఎందుకంటే మనకు కావలసినటువంటి ఆ ధనము
ఆ డబ్బుని మనము సృష్టించుకుంటున్నాము. ఎప్పటికప్పుడు సృష్టించుకోవాలి, ఎప్పటికప్పుడు సృష్టించుకోవాలి. అందుకని ఒక ఒక ఎప్పుడైతే ఎవరైతే ఒక జ్ఞాని ఉంటాడో వాడు ఎప్పటికప్పుడు మాత్రమే వాడు జీవితాన్ని అప్పటికప్పుడు గడిపేస్తూ ఉంటాడు. అంటే ఏది వెనకాల వేసుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉండదు. వాళ్ళ బిడ్డలు తరిగితే కూడా తింటే కూడా తరగినటువంటి ఆస్తులు సంపాదిస్తారు వాడు. కానీ ఒక జ్ఞానికి హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది వాడికి, అంతే. ఇది ఆనందం. వాడికి ఆనందం ఉండదు. వాడికి డబ్బు ఉంటుంది, వాడికి దుఃఖం ఎప్పుడు ఉంటుంది. వాడు పక్కనే గుర్తు ఖచ్చితంగా. ఇది ఆర్థిక పరమైనటువంటి దుఃఖం. మరి ఈ ఆర్థిక పరమైనటువంటి దుఃఖ నివారణకు మనం చేయవలసింది ధ్యానం మాత్రమే. ఒక ధ్యానం నీలో ఎనర్జీ పెరిగే కొద్దీ, అదే నీలో నమ్మకం పెరిగే కొద్దీ, నీకు ఏది కావాలో ఎంత కావాలో అప్పుడు ఆ విశ్వం మనకు అందిస్తుంది. అది చాలు. హ్యాపీగా మన పనులన్నీ కూడా జరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక దుఃఖం ఏంటంటే సంఘపరమైనటువంటి దుఃఖం. ఇది సాంఘిక దుఃఖం. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఫ్రెండ్స్ మిత్రులు ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, వీళ్ళు కొద్ది కాలం బాగుంటారు. ఎప్పుడన్నా అలా అలా మధ్య అలా విడిచిందంటే బాధపడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ అండి ఆవిడ, ఆవిడ నేను ఎంతకాలం నుంచో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఈరోజు చూడ చేసిన పని ఎట్లా ఉంది అని బాధపడుతూ. ఎదురింట్లో మీరున్నారు, ఈ ఇంట్లో వీళ్ళున్నారు, ఒక 5-10 సంవత్సరాలు ఉన్నారు, 11వ సంవత్సరం మీరు అట్లా వెళ్ళిపోయారనుకోండి, ఈవిడ బాధపడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఉండింది పాపం కూడా, ఎదురిల్లమ్మ పక్కిల్లమ్మ, రోజు మేము ఆ కూర ఇదిగో పులగూర ఇదిగో తీయగూర, అర్థమైందా? అంటే బాగా మాట్లాడుతున్నాము బాగున్నాము, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఈ దుఃఖం. సో ఇట్లా ఏవైతే ఈ శరీరంతో తెచ్చిపెట్టుకున్నటువంటి బంధాలు, మనసుతో ఏర్పరచుకున్నటువంటి బంధాలు, ఇవన్నీ మనకు ఎప్పుడైతే ఉంటున్నాయో అవి దూరం అయ్యే కొద్దీ మనకేమొస్తుంది? దుఃఖం. అవి దగ్గర అయ్యే కొద్దీ మనకేమొస్తుంది? దుఃఖమే వస్తుంది. గుర్తుంచుకోండి, ఇది అసలు విషయం. అవి దగ్గరైనా దుఃఖమే, దూరం అయినా కూడా దుఃఖమే. బాగా దగ్గరవుతుంది అని అంటే ఓహో దీనివల్ల మనకు దుఃఖం వస్తుంది. అందుకనే చెప్తారు, ఏవైతే నీకు సంతోషాన్ని ఇస్తాయనేటువంటి భ్రమలో నువ్వు గడుపుతున్నావో అవన్నీ నీకు చివరికి మిగిల్చేది దుఃఖాలే. ఏవైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మనకు కనబడేటువంటి ఏవైనా తీసుకోండి, ఇవి మనకిచ్చేటువంటివి తాత్కాలికమైనటువంటి సుఖాలు సంతోషాలు మాత్రమే. శాశ్వతంగా వీటిని ఆలోచించినట్లయితే చివరికి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దుఃఖాన్ని మిగిల్చేస్తాయి. అందుకని మనం ఎప్పుడు కూడా సరే వీటి పట్ల అవగాహనతో ఉండాలి. అందుకని అవగాహన లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. 7 వారాలు నగలున్నాయి, అర్థమైందా? 7 వారాల నగలు నేను ఎత్తుకొని పోతానా, నాతో పాటు వస్తాయా? రావు. చీరలు 150 చీరలు ఉన్నాయి, అవి మనతో వస్తాయా? రావు. అంటే ఎట్లా ఉండాలంటే, అంటే
మంచి మంచి చీరలు కట్టుకోకూడదని, మంచి మంచి బంగారు నగలు వేసుకోకూడదని కాదాడు. ఆ స్పృహ కలిగి ఉంటే చాలు. స్పృహ ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. చాలా మనం నిజంగా చాలా విషయాల్లో మనం గమనిస్తూ ఉంటాం పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వాళ్ళు బాధపడేటువంటి విధానము, బాధపడేటువంటి విధానం. సో ఇవన్నీ ఒకసారి నేను ఐసిఐసి బ్యాంక్ అడిగి పోయి వస్తా ఉంటే ఏదో దారిలో జోబీలో తీకపోతే తీసేపుడు ఎప్పుడు 1,000 రూపాయలు పడిపోయింది. మామూలుగా ఏం చేస్తాం, కూర్చొని 1,000 రూపాయలు కదప్పా, పోయమ్మ అని బాధపడ్డా. అర్థమైందే, నేను చూసుకున్నా లేదు. ఆ రోజు చాక్లెట్లు కొనుక్కుపోయి మా పిల్లకాయలు అందరికి ఇచ్చా, నాది 1,000 రూపాయలు పడిపోయింది రే. ఎవరు ఎత్తుకున్నాడు, హ్యాపీగా ఉండాలి. ఎస్, ఇదే నేను ధ్యానం ఒక రాకముందు నెల్లూరులో పర్సు కొట్టేశాడు బస్సు ఎక్కడం, 1,500 ఎంత ఉండింది, ఎంత బాధపడ్డాను, 1,500 పోయింది. అప్పట్లో నాకు 3,000 జీతం, సగం నెల జీతం పోయింది, సగం నెల జీతం పోయింది 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు పోయింది అని బాధపడ్డాడు. ఇప్పుడు డబ్బు ఎంత వస్తున్నా బాధ లేదు, డబ్బు ఎంత ఖర్చు పెడేస్తున్నా బాధ. అంటే మనకు తెలుసు అంతే, మన దగ్గర ఆనిది మన దగ్గర ఉండదగాక ఉండదు, మనది అయినది ఎక్కడున్నా మన దగ్గరికి రాకుండా ఉండదు. రజనీకాంత్ చెప్పిళ్ళ, దక్కంది అన్నిటికీ దక్కదు. అదేందే, దక్కేది ఎక్కడికైనా ఎప్పటికైనా దక్కి తీరుతుంది అంతే. కాబట్టి ఈ స్పృహ మనకు ఉండింది అనుకోండి, ఇక దుఃఖం ఏడి బాధ ఏడించుంటుంది. అదే శ్రీకృష్ణుడు భగవద్గీత రోడ్ చెప్తాడు ఏమని, జరిగిపోయిందంతా మన మంచికే, జరుగుతున్నది అంతా కూడా మన మంచికే, జరగపోయేది కూడా మన మంచికే. అంతే కదా, ఏదైతే జరిగిపోయిందో ఎస్ అంతా నా మంచికే జరిగింది, ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో నా మంచికే జరుగుతుంది, రేపు జరగబోయేది కూడా నా మంచికే జరుగుతుంది. ఇలా అనుకోండి, ఇలా అనుకున్నప్పుడు అంతా మన మంచికే అయినప్పుడు ఇక నా దుఃఖం ఏడించి ఉంటుంది, వాడికి దుఃఖం వస్తుందా, బాధపడతాడా, బాధపడతాడా, భార్య తిట్టిందండి బాధపడతాడా, పిల్లవాడు కొట్టాడండి బాధపడతాడా, బాధపడడు. దేనికి బాధపడని వాడే జ్ఞాని. జ్ఞాని కాబట్టి అజ్ఞానం ఎవరినైతే ఆవరించి ఉందో వాడు దుఃఖంలో ఉంటాడు, ఎవరినైతే జ్ఞానం వరించి ఉంటుందో వాడు ఆనందంగా ఉంటాడు. సో అజ్ఞానం చేత మనకు దుఃఖం వస్తుంది, అవగాహన లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది, బంధాల్లో ఇరుక్కోవడం వల్ల దుఃఖం వస్తుంది. అర్థమైందే, ఇంకా కూడా అన్నింటినీ వదలకపోవడం వల్ల కూడా దుఃఖం వస్తుంటుంది. నిజంగా వదలడం అనేది మనం నేర్చుకోవాలి, ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఒక స్టెప్ అన్నమాట. వదలడం, విడిచిపెట్టడం. మనం కాశీకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు మనోళ్ళు, ఏం చేస్తారు చెప్పండి, నీకు బాగా ఇష్టమైన దాన్ని నువ్వు అక్కడ వదిలిపెట్టురా అంటారు, అవునా. అక్కడికి వెళ్ళి ఏమే నువ్వు నాకు బాగా ఇష్టమే అని భార్య అన్నావు అనుకో, నీకంటే ఇష్టమైన వాడు నాకు ఈ ప్రపంచంలో లేరు. ఎస్, అంటే అక్కడ వదిలిపెట్టడం అంటే ఆమెను అక్కడ ఆడ కాశీలో కలిపేసి వచ్చిమని కదా, అర్థమైందా. భార్య పట్ల స్పృహ తెచ్చుకోమని అర్థం. మనోళ్ళు గుమ్మడికాయ వదిలేస్తారు, పొట్లకాయ వదిలేస్తారు. అంటే నీకు బాగా ఇష్టమైంది వదిలేయాలడ, విడిచిపెట్టే, నేనుండి బాగా ఇష్టమైన దాన్ని వదిలి. సో ఎప్పుడైతే మనము
కష్టాన్ని వదిలేసేటువంటి శక్తి మనకు వచ్చేసిందో ఇకన దుఃఖం ఏంటంటది? ఇష్టమైంది వదిలేశాడంటే వాడు దేనైనా వదిలేయగలడు ఇక, అంతే కదా? అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలేసుకోవాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎట్టొచ్చినావో అట్లా వెళ్ళిపోవాలి. అలాగని బలవంతంగా విడిచిపెట్టవద్దు, బలవంతంగా వదిలిపెట్టవద్దు. బలవంతంగా వదిలిపెడితే ఏమవుతుందంటే, బలవంతంగా వదిలిపెడితే ఏదో ఒక రోజు దాని పట్ల ఆకర్షితులు అవుతాం. సత్యము తెలుసుకొని వదిలేస్తే దాని పట్ల ఆకర్షణ అయిన నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మామూలుగా గోల్డ్ అంతా వదిలేశాను, ఎప్పుడు వేసుకోరు, ఒక 3-4 సంవత్సరాల నుంచే ఏం వేస్తుంది. ఒక ఉంగరం మాత్రం వేసి పెట్టుకున్నాను మా మామగారి జ్ఞాపకార్థం, ఆయనకి ఇస్తే ఆ మా అత్త నాకు ఇస్తే ఆ ఉంగరం వేసి పెట్టుకున్నాను. నాకు ఒకరోజు అనిపించింది, ఏంది దీంట్లో ఇరుక్కొని పోయినాం మనం, ఇది మాత్రం ఎందుకు మనల్ని వదలట్లేదు, ఇక్కడ ఇరుక్కొని పోయినామే అని నేను అనుకుంటూ అలా అనుకుంటున్నట్టు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఏం జరిగింది, పడుకున్నప్పుడు పడకలో పడిపోయింది ఆ ఉంగరం, పడిపోయింది. నిజంగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ ఇచ్చేస్తుంది, అంతే. 100% 100%. ఉదయాన్నే మా ఆవిడే పడకలేపి చిమ్ముతూ ఉంటే అది ఉంగరం నీది అని, నాది కాదు నీది ఈరోజు నుంచి అని, నువ్వు వేసుకోండి అంతే. ఇంకా అయిపోయింది అని కథ. అది ఆమె రెండు రోజులు వేసుకుంది అటు పెట్టేది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అని మిమ్మల్ని వదిలేయమని కాదు, మనసునికి అనిపిస్తే దాన్ని ఇక ఎస్. సో మనం హ్యాపీగా మనం ఆనందంగా ఉండగలగాలి వదిలేసినా కూడా. అది చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ వదిలివేయడం అనేది నేర్చుకుంటుంటామో, ఇదే బంధరాహిత్యం. వదిలివేయడం అంటేనే బంధరాహిత్యం. సో బంధరాహిత్యం అనేది దుఃఖ నివారణ మార్గము. అదేనా మధ్య మార్గం అనేది దుఃఖ నివారణ మార్గము. అజ్ఞానము అంధకారము తొలగిపోవడమే దుఃఖ నివారణ మార్గము. అవగాహన కలిగి ఉండడమే దుఃఖ నివారణ మార్గము. సో ఇవన్నీ మనకు రావాలి అని అంటే మనం ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సర్వ దుఃఖాలు మన నుంచి వెళ్ళిపోతాయి. దుఃఖాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలింది ఏందాడా? ఆనందమే, అంతే కదా? ఈ రూమ్లో చీకటి ఉంది, చీకటి అంతా వెళ్ళిపోయే పెద్ద లైట్ ఒకటి వేసాం అనుకో, చీకటి అంతా వెళ్ళిపోతుంది, ఇక్కడ అంతా వెలిగే ఉంటుంది. ఎప్పుడైతే మన లోపల ఆనందం అద్భుతంగా ఉంటుందో మన బయట కూడా ఆనందము. మన లోపల ఎప్పుడైతే దుఃఖం ఉంటుందో అప్పుడు అందరికీ ఏం చేస్తాం మనం? ఆ దుఃఖాన్ని పంచుకుంటాం. అర్థమైందే? ఆనందాన్ని పంచాలి, దుఃఖాన్ని తుంచాలి. అర్థమైందే? దుఃఖాన్ని తుంచాలి అని అంటే నువ్వు తెంచుకోవాలి. అర్థమైందే? అంతే కదా, ఈ కట్టుకున్న నీ చుట్టూ కట్టుకున్న ఈ తాళ్ళన్నీ కూడా ఏం చేయాలి? ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంచుకుంటే నీవు దుఃఖాన్ని తుంచగలవు. ఎప్పుడైతే దుఃఖాన్ని తుంచగలవో
అప్పుడు అంత నీ జీవితం అంత వెలుగులు, ఆనందం అంతే, హ్యాపీ. వాడు మాత్రమే ఆనందాన్ని పంచగలడు. దుఃఖాన్ని పంచకూడదు, గుర్తుంచుకోడు. మనవాళ్ళు చెప్తుంటారు, ఏం చెప్తారు, బాధ వస్తే 10 మందికి చెప్పుకోవాలి అనేది. ఓకే శభాష్, మీరు అన్నది బాగుంది, మీరు అన్నది బాగుంది, నేను అన్నది బహు బాగుంది అని మీ దగ్గర అనిపిస్తాను చూడండి. మీరు ఓకే కాదు, 10 మందికి చెప్పుకుంటే పోతుంది. మరి మీరేం చేస్తున్నారంటే మీ బాధని వాళ్ళకి చెప్పేస్తున్నారు, మీరు ఫ్రీ అయిపో. అవునా కదా? కాబట్టి మన బాధని మనం మింగియాలంటే ఏం చేయాలి? మింగియాలి. మింగియాలంటే శక్తి ఉండాలి లోపల. ఎవరు? శివుడు అలాహలాన్ని ఎట్లయితే మింగాడు. అలాహలం దుఃఖం కదా, అలాహలం బాధ కదా, అయినా ఏం చేశాడు ఆయన? మింగి. అర్థమైందా? అంత శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన అందరూ బతిలాడి ఏడుకొని రానాయన పొజ్జగించి లాలించి తీసుకొచ్చి పోషించారు. మరి అంత శక్తి మనలో ఉంటే దుఃఖాన్ని మింగే శక్తి నాకు ఇవ్వు స్వామి అని కూర్చొని ధ్యానం చేయండి. దుఃఖాన్ని మింగేసే శక్తి, ఆనందాన్ని పంచే శక్తి నాకు ఇవ్వు స్వామి అని కూర్చొని ధ్యానం. అప్పుడు ఏం చేస్తాము? అదే దుఃఖాలన్నీ మింగేస్తుంటాం మనం. మనం అంతే, మనమే శివుళ్ళు అయిపోతాం. ఆనందాన్ని మాత్రం చిరునవ్వుని అందరికీ పంచుతూ. సో ఇది ధ్యానము, దుఃఖ నివారణ మార్గము. థ్యాంక్ యూ.